దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగములకు కలుగునుగాక. ఆనాటి సేవకుల యొక్క జీవిత చరిత్రలో భాగమైనటువంటి సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర క్లుప్తంగా ఈనాటి మన జీవవాణి రేడియో యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుందాం. క్రీస్తుని లోకానికి ప్రకటించుటే నా ధ్యేయం అంటూ రక్తం కారుచున్న పాదాలతో నడిచి సువార్తను ప్రకటించిన భారతీయ మిషనరీ సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ భారతదేశంలో రాంపూర్ అనే గ్రామంలో సర్దార్ షేక్ సింగ్ దంపతులకు 1889 సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖున సిక్కు మతస్థుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పటియాల సంస్థానంలో ఒక ధనవంతుడైన భూస్వామి. సుందర్ చిన్ననాటి నుండి తన తల్లిదండ్రుల దగ్గర ఎంతో గారభంగా ధన సంపదల్లో ఐశ్వర్యంలోనూ పెరిగాడు. సుందర్ వారి తల్లిదండ్రుల సంతానంలో చిన్నవాడు కాబట్టి తల్లి దగ్గర ఎప్పుడూ ఉండేవాడు. తల్లి సుందర్ను ఎంతో భక్తి శ్రద్ధలతో పెంచింది. సుందర్ క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఈయన ఎక్కువగా సిక్కు మత వైరాగ్యంతో ఉండేవాడు. మతాభిమానం చేత ఆ పాఠశాలలో క్రీస్తును ద్వేషించే ఇతర విద్యార్థులకు నాయకుడిగా ఉండేవాడు. ఒకరోజు స్కూల్లో ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని చింపి కాల్చివేశాడు సుందర్. ఎందుకంటే సుందర్ తన మతంపై గొప్ప నమ్మిక కలిగి ఉండేవాడు. అయితే బైబిల్ను కాల్చిన రోజు నుండి ఆయన హృదయంలో కలవరం కలిగింది. నిజదేవునికి తెలుసుకోవాలనే ఆశ మనసులో బలంగా నాటుకుంది. నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు ఎడల వారు నన్ను కనుగొందరు. యిర్మీయా గ్రంథం 24:13. ఒకరోజు తెల్లవారుసమున ఒక గదిలోకి వెళ్లి దేవుడంటూ ఉంటే నాకు కనిపించాలి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు సుందర్. ఒకవేళ దేవుడు కనిపించకపోతే రైలు క్రింద పడి మరణిస్తాను అని నిర్ణయం తీసుకుని పట్టుదలతో ప్రార్థించాడు సుందర్. అప్పుడు అకస్మాత్తుగా గది ప్రకాశవంతమైన వెలుగుతో నింపబడింది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ గల ముఖము కనిపించింది. మేకులతో గాయపరచబడిన తన హస్తాలను చూపించి, ప్రియుడా, నీ కొరకు నా ప్రాణం పెట్టితిని, నన్నెందుకు హింసించదువు అన్న ప్రభు యొక్క మాటలు విన్నాడు. ఆ మాటలు విన్న మరుక్షణమే ఆయన హృదయంలో గొప్ప ఆనందం మరుమనసు కలిగింది. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనకు సాక్షిగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు సుందర్. యేసు ప్రభువే నిజదేవుడిని తన నోటితో చెబుతూ ఆయన మార్గంలో నడుస్తున్న కొడుకును చూ తండ్రి కొంతకాలం సహించెను. సుందర్ ఇక మీదట నేను క్రీస్తు బిడ్డగానే జీవిస్తానని చెప్పగా ఆయన తండ్రి యేసుక్రీస్తుని విడిచిపెట్టకపోతే ఇంటిలో స్థానం లేదని చెప్పారు. సుందర్ పరలోకపు తండ్రి అందు విశ్వాసంతో ఇల్లు వదిలిపెట్టి క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి బయటికి వచ్చేశాడు సుందర్. ఒకరోజు సుందర్ తండ్రి, వీడెక్కడున్నా ఫలానా వారి కుమారుడని అనిపించుకుంటే మా కులమునకు సిగ్గు, అవమానం తీసుకుని వస్తాడని ఆలోచించి వీడు చావటమే మేలు అని సుందర్ను ప్రేమగా ఇంటికి పిలిచి ఆహారంలో విషం కలిపి పెట్టారు. ఆహారం తిన్న సుందర్ ఒక పాస్టర్ గారి ఇంటి దగ్గర స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయగా ఆ విషం నుండి పూర్తిగా విడుదల కలిగింది సుందర్కు. తరువాత సుందర్ తన 16వ ఏటనే క్రీస్తును అంగీకరించి బాప్తిసం పొందాడు. ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ యేసుని వెంబడించడం వెనుతిరగకుండా సుందర్ ముందుకు కొనసాగుతూ క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ ఉండేవాడు.